ఫ్రెండ్స్, ప్రపంచ దేశాలన్నీ అత్యంత కష్టమైన పనిగా భావించిన పనిని మన భారతదేశం చేసి చూపించింది. రష్యాను ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని చైనా ఇంకా అమెరికా చాలా రోజుల నుండి ప్రయత్నిస్తున్నాయి. ఎన్నో పథకాలు వేసి రష్యాని బలహీనపరచాలని చూస్తున్నాయి. ఎందుకంటే రష్యా ఎంత బలహీన పడితే అది చైనా పైన అంత ఎక్కువగా ఆధారపడుతుంది. ఈ విషయం చైనాకి బాగా తెలుసు. దాని ముఖ్య ఉద్దేశం కూడా ఇదే. 2022లో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ అయిన ఇమాన్యుయల్ మాక్రోన్ రష్యా తనకి ఏదో ఒక లాభం కలుగుతుందని భావించి యుద్ధం చేస్తోంది. కానీ ఈ యుద్ధం వల్ల అది చాలా బలహీన పడుతుందన్న విషయం దానికి అర్థం కావడం లేదు. ఇదే జరిగితే రష్యా ఖచ్చితంగా చైనా యొక్క శాటిలైట్ రాష్ట్రంగా మారిపోతుంది అని చెప్పాడు. ఒకవేళ అతను చెప్పినట్టు జరిగితే రష్యా యొక్క భవిష్యత్తు పూర్తిగా మారిపోతుంది. ఏ విధంగా అయితే ఈరోజు పాకిస్తాన్ పరిస్థితి మారిపోయిందో అదేవిధంగా రష్యా పరిస్థితి కూడా మారుతుంది. ప్రస్తుతం పాకిస్తాన్ ప్రతి విషయంలో చైనా పైన ఆధారపడుతుంది. సొంతంగా ఒక పని కూడా చేయలేకపోతుంది. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. రష్యా ఎక్స్పర్టులు కూడా రష్యా పైన చైనా అధికారం పెరుగుతుందని అంగీకరిస్తున్నారు. విస్తీర్ణత పరంగా మాట్లాడుకుంటే రష్యా ఈ ప్రపంచంలోనే అతిపెద్ద దేశం. కానీ దాని శక్తి అంతా కేవలం దాని దేశంలోనే ఉంది. రష్యా యొక్క జనాభా కేవలం 14.38 కోట్లు మాత్రమే. మన దేశంలో కేవలం మహారాష్ట్రలోనే దాదాపు 13 కోట్ల మంది నివసిస్తున్నారు. దీంతో ప్రతి ఒక్కరి మనసుల్లో కొన్ని ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. విస్తీర్ణత ఆధారంగానే ఏ దేశానైనా శక్తివంతమైన దేశంగా పరిగణిస్తారా? రష్యా లాంటి ఎక్కువ నేల కలిగి తక్కువ జనాభా కలిగిన దేశం స్థిరంగా ఉండగలుగుతుందా? భవిష్యత్తులో రష్యా తీసుకునే నిర్ణయాలతోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రష్యా ఏ విధంగా తనని కాపాడుకుంటుందో వేచి చూడాలి. యాక్చువల్గా రష్యాలో ఎంత నేల ఉందంటే అందులో చాలా సులభంగా 3 భారతదేశాలు పడతాయి. అయినా కూడా కొంత నేల మిగిలే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఉన్న భూభాగంలో 11% భూభాగం రష్యాలోనే ఉంది. కానీ రష్యా ఆర్థిక వ్యవస్థ ఎప్పుడూ స్థిరంగా ఉండదు. అలానే రష్యా యొక్క జనాభా ప్రస్తుతం తగ్గుతూ వస్తుంది. దీంతో రష్యాకి ఇది ఒక అతిపెద్ద సమస్యగా మారింది. యాక్చువల్ దీనివల్ల రష్యా యొక్క బలం రోజురోజుకి తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం రష్యా ముఖ్యంగా 2 సమస్యలను ఎదుర్కొంటుంది. ఒకవైపు దాని జనాభా తగ్గుతూ ఉంటే, మరోవైపు దాని ఆర్థిక వ్యవస్థ రోజురోజుకి పడిపోతుంది. ఈ యుద్ధం రష్యాకి ఎలాంటి సమస్యగా మారింది అంటే, ఆ యుద్ధం నుంచి అది అసలు బయటపడలేకపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఒక గొప్ప నిర్ణయం తీసుకుంది. దానివల్ల రష్యా చాలా ఆనందపడుతుంది. ప్రస్తుతం మన భారతదేశం రష్యాతో మంచి సంబంధాన్ని మెయింటైన్ చేయడంతో పాటు దానికి ఆర్థికంగా సహాయం చేస్తుంది. అలానే వ్యూహాలను రచించడానికి కూడా సహాయపడుతుంది. ఇవి రష్యాకి చాలా అవసరం. ఇంతకుముందు పశ్చిమ దేశాలు మనల్ని రష్యా దగ్గర నుంచి ఆయిల్ మరియు గ్యాస్ని కొనవద్దని నిబంధనలు పెట్టాయి. కానీ మన భారతదేశం మాత్రం వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా రష్యా దగ్గర నుంచి ఆయిల్ని గ్యాస్ని కొనుగోలు చేస్తూనే ఉంది. ఇది రష్యా ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. మరోవైపు రష్యా కూడా బలహీన పడకుండా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకున్న నిర్ణయం రష్యా చైనా బానిసత్వంలోకి వెళ్లకుండా తోడ్పడుతుంది. ఒకవేళ రష్యా పూర్తిగా చైనా పైన ఆధారపడినట్లయితే గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ తప్పుతుంది. కానీ ఇక్కడ రేకెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, మన భారతదేశం తీసుకునే నిర్ణయం సరైనదేనా? లేదా దానివల్ల భవిష్యత్తులో మనకు ఏమన్నా సమస్యలు ఎదురవుతాయా? అసలు ఈ పూర్తి సమాచారం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. యాక్చువల్గా రష్యా ఇంకా రష్యా బలం ఏంటో ఈ ప్రపంచానికి తెలుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కొన్ని రోజుల్లో ఈ యుద్ధం ముగిసినట్లయితే రష్యా అనుకున్నట్లుగానే జరిగేది. కానీ ఇది చాలా రోజుల వరకు జరుగుతూ ఉండడం వల్ల రష్యా బలహీన పడుతూ ఉంది. దీంతో రష్యా వెంటనే చైనాని సహాయం అడగడానికి వెళ్ళింది. కానీ చైనా తన దొంగ బుద్ధిని చూపించి ఈ నిస్సహాయ స్థితిని అవకాశంగా మార్చుకోవడానికి ప్రయత్నించి దీని నుంచి లాభం పొందాలని చూసింది. మరోవైపు అమెరికా కూడా రష్యాని బలహీనపరచాలని చూస్తోంది. ఎందుకంటే ఇలా జరిగితే అమెరికా తన దృష్టిని రష్యాపై నుంచి తీసేసి పూర్తిగా చైనా పైన దృష్టి పెడుతుంది. ఎందుకంటే చైనా ప్రస్తుతం అమెరికాకి శత్రుగా మారుతుంది. అందుకే అమెరికా ఏ విధంగా అయినా రష్యాని అదుపు చేయాలని దాని ఫోకస్నంతా చైనా మీద ఉంచడానికి ప్రయత్నిస్తోంది. అందుకనే అమెరికాతో పాటు తన మిత్ర దేశాలు కూడా రష్యా బలహీన పడితే బాగుంటుందని, ఆ తర్వాత దృష్టి మొత్తం చైనా పైన పెట్టొచ్చని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మన భారతదేశం తీసుకున్న నిర్ణయం ప్రపంచ దేశాలన్నింటినీ ఆశ్చర్యపరిచింది. నిజానికి రష్యా బలంగా ఉండడం మన భారతదేశానికి చాలా అవసరం. రష్యా బలంగా ఉంటే అది కేవలం అమెరికాను ఎదిరించడం మాత్రమే కాదు, ప్రపంచ దేశాలపైన చైనా ఇన్ఫ్లుయెన్స్ని కూడా తగ్గిస్తుంది. ఇది మనకి లాభం కలిగిస్తుంది. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, రష్యా ఉండడం మనకు నిజంగానే అవసరమా? లేదా దీనివల్ల భవిష్యత్తులో మనకి ఏమైనా నష్టం కలుగుతుందా? నిజానికి రష్యా బలంగా ఉండడం అనేది మనకి చాలా అవసరం. కేవలం రాజకీయ లాభాలు మాత్రమే కాదు, రష్యా వల్ల మనకి ఇంకొక లాభం కూడా ఉంది. రష్యా మన మిత్రదేశం కావడంతో మనకి అవసరమైనప్పుడల్లా సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. కష్టమైన సమయాల్లో మనకి సహాయం చేయడానికి ఎటువంటి షరతులు కూడా పెట్టదు. ఒకవేళ అది బలహీనపడితే మనం కూడా బలహీనపడినట్టే. అవసరమైన సమయాల్లో సాయం దొరకదు. అందుకనే రష్యా బలంగా ఉండడం మన దేశానికి ఎంతో అవసరం.
ఒకవేళ మన భారతదేశం రష్యాని బలంగా మార్చాలంటే మనకున్న ఒకే ఒక దారి వ్యాపారం. మన భారతదేశం రష్యాతో పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యే అంత వ్యాపారం చేయాలి. ఇలా చేయడం వల్ల రెండు లాభాలు కలుగుతాయి. మొదటిది, మన దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అలానే రెండోది, రష్యాకి ఆర్థిక మద్దతు లభిస్తుంది. దీంతో రష్యా చైనాపైన ఆధారపడకుండా సహాయం కోసం మన దేశం దగ్గరికే వస్తుంది. ఫ్రెండ్స్, రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడాలంటే వ్యాపారంతో పాటు కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం అందిస్తేనే అది సాధ్యపడుతుంది. ఈ విధంగా భారతదేశం ఇంకా రష్యా యొక్క సంబంధాలు ఇంకా ఎక్కువగా బలపడుతున్నాయి. గత 18 మాసాలుగా చూసుకుంటే మనకి రష్యాకి మధ్య ఉన్న వ్యాపారం చాలా ఎక్కువగా పెరుగుతూ వచ్చింది. 18 మాసాలకు ముందు మన భారతదేశానికి ఇంకా రష్యాకి మధ్య వ్యాపారం అతి కష్టం మీద $8 నుంచి $10 బిలియన్ వరకు మాత్రమే జరిగేది. కానీ ప్రస్తుతం మనకి రష్యాకి దాదాపు $50 బిలియన్ వరకు వ్యాపారం జరుగుతుంది. ఒకవేళ ఇది ఇలానే కొనసాగితే మన రెండు దేశాలు ఆర్థికంగా బలపడడంతో పాటు మన రెండు దేశాల స్నేహం కూడా మెరుగుపడుతుంది. ప్రస్తుతం అయితే ఈ వ్యాపారం వల్ల మన రెండు దేశాలకి లాభమే కలుగుతుంది. కానీ ఇక్కడ రేకెత్తుతున్న ప్రశ్న ఏంటంటే, దీర్ఘకాలికంగా ఇది మన రెండు దేశాలపైన ఎటువంటి ప్రభావం చూపుతుంది? ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చిన ఒక రిపోర్టు ప్రకారం 2024లో మన రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపారం $50 బిలియన్ నుంచి $66 బిలియన్ వరకు పెరిగిందని తెలిసింది. ప్రస్తుతం అయితే దీనివల్ల మన రెండు దేశాలకి లాభాలు కలుగుతున్నాయి. కానీ దీర్ఘకాలికంగా మనకు ఎటువంటి ప్రభావం చూపుతుంది? భవిష్యత్తులో కొత్త సమస్యలు పుట్టుకొస్తాయా, లేదా ఇలానే కొనసాగుతుందా అని చాలామంది సందేహపడుతున్నారు. కొంతమంది ఎక్స్పర్టులు రెండు దేశాల మధ్య ఉన్న వ్యాపారం ఇంకా పెరిగి 2025 జనవరి కల్లా $70 నుంచి $75 బిలియన్ వరకు చేరుతుందని చెప్తున్నారు. ఇది కేవలం వ్యాపారం కాదు, మన రెండు దేశాల మధ్య బలపడుతున్న సంబంధం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, 2022లో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరియు రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్తో కలిసి మన రెండు దేశాలు 2030 కల్లా దాదాపు $100 బిలియన్ వరకు వ్యాపారం చేస్తాయని చెప్పారు. కానీ ఇప్పుడు మన రెండు దేశాల మధ్య పెరుగుతున్న వ్యాపార వేగాన్ని గమనిస్తే 2030కి ముందే ఆ టార్గెట్కి రీచ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కొంతమంది బిజినెస్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, 2025 ముగింపు కల్లా కావచ్చు, లేదా 2026 ప్రారంభంలో అయినా కావచ్చు, వ్యాపారం ఈ టార్గెట్కి రీచ్ అవుతుందని కొన్ని అంచనాల ప్రకారం చెప్తున్నారు. అలానే 2030కల్లా మన రెండు దేశాల మధ్య వ్యాపారం $150 బిలియన్ వరకు పెరుగుతుందని చెప్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే ఒకవైపు మన దేశం ఆర్థికంగా బలపడుతుంది, మరోవైపు రష్యాకి ఆర్థిక మద్దతు లభిస్తుంది. మన భారతదేశం ఇంకా రష్యా మధ్య పెరుగుతున్న సంబంధాలను చూసి అమెరికా, చైనా తలలు పట్టుకుంటున్నాయి. ఏదో ఒక విధంగా మన రెండు దేశాల మధ్య ఉన్న సంబంధాలను తెంచి రష్యాని బలహీనపరచాలని భావిస్తున్నాయి. కానీ వాటి పథకాలు అసలు ఫలించడం లేదు. భవిష్యత్తులో దీనివల్ల ఏదైనా సమస్య వచ్చినా మన రెండు దేశాలు కలిసి వాటిని ఖచ్చితంగా ఎదుర్కొంటాయి. ఫ్రెండ్స్, దీని గురించి తెలుసుకున్న తర్వాత మీకేమనిపిస్తుంది? మన భారతదేశం రష్యాకి సహాయం చేయడం కరెక్టేనా కాదా? మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.